లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టాస్ పబ్ కు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పబ్ గురించి ఆరతీగా విస్తుపోయే విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పైకి సాధారణ పబ్ గా నడుపుతూ లోపల అమ్మాయిలతో గబ్బు పనులకు తెరలేపిన టాస్ పబ్ పై స్పెషల్ ఫోకస్. పబ్ అదో లోకం. చెవులు చిల్లులు పడేలా శబ్దాలు, సిగరెట్ల పొగలు, లిక్కర్ కిక్కులు, ఆ ఉత్సాహమే వేరు. ఎంజాయ్మెంట్ కు అసలు సిసలైన అడ్రస్ పబ్. అలాంటి పబ్ కు కస్టమర్స్ కొదువా, కానీ హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లోని టాస్ పబ్ మాత్రం కస్టమర్లను ఆకర్షించేందుకు ఏకంగా ఓ గబ్బు పనికి తెరలేపింది. కస్టమర్లను ఆకర్షించేందుకు టాస్ అమ్మాయిలను ఎరగవేసింది. యువకులతో భారీగా మద్యం తాగిస్తూ వారు మద్యం మత్తులోకి జారుకోగానే ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పబ్పై దాడులు నిర్వహించారు. ఈ రైడ్లో డ్యాన్స్ చేస్తూ 142 మందిని పట్టుకోగా అందులో 42 మంది యువతులు, 100 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా పబ్ నడుపుతున్న నిర్వాహకులు డీజే ప్లేయర్ ఆసిఫ్, 4 బౌన్సర్లతో పాటుగా పబ్ మేనేజర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో పోలీసులు విచారణ జరపగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగాల పేరుతో పబ్ యాజమాన్యం యువతులను ట్రాప్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీకెండ్ లో 4 గంటలు పనిచేస్తే 2000 రూపాయలు ఇస్తామని ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. అబ్బాయిలపై వలపు వల విసురుతూ వెర్రెత్తిస్తూ ఎక్కువ మద్యం తాగించేందుకు అమ్మాయిలను నియమించుకున్నారు. అంతేకాదు కస్టమర్తో ఎక్కువ బిల్ చేయించిన యువతికి కమిషన్ కూడా ఇస్తున్నట్టు సమాచారం అందుతుంది. అసభ్య అశ్లీల నృత్యాలు చేసే యువతులకు ఎక్కువ డబ్బు ఇస్తామని యాజమాన్యం ప్రోత్సహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఇక పబ్ ను డాన్స్ ఫ్లోర్ గా మార్చి నిబంధనలు అతిక్రమించిన యజమానులు డింగి బలరాం గౌడ్, శ్రీనివాస్ గౌడ్లను అరెస్ట్ చేయడమే కాకుండా పబ్ ను సీజ్ చేయాలని ఆర్డీఓకి లేఖ రాశారు. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా తమ తీరును మార్చుకోవట్లేదు పబ్ యజమానులు. వివిధ రాష్ట్రాల నుండి అమ్మాయిలను తీసుకుని వచ్చి వారి చేత అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా నిబంధనలను ఉల్లంఘిస్తూ అర్ధరాత్రుల వరకు మత్తులో మునుగుతున్నారు. ఇలాంటి పబ్బులకు ఇకనైనా స్వస్తి చెప్పకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.